ప్రపంచ దేశాల సంస్కృతులతో పోలిస్తే భారతీయ సంస్కృతి చాలా భిన్నమైనది. ఇక్కడ స్త్రీకి ఎనలేని గౌరవం మరియు సముచిత స్థానం కల్పించారు. స్త్రీని ప్రకృతి మరియు శక్తి స్వరూపినిగా ఇక్కడి సంస్కృతి చిత్రించినవి. చాలా సందర్భాలలో భారతీయ పురాణాలు మరియు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆడవారిపై కట్టుబాట్లు ఆంక్షలు విధించినట్లుగా కనబడుతోంది. కానీ అంతకంటే మిన్నగా పురుషులపై బాధ్యతను వారిని రక్షించే విధిని ఆపాదించినది. అదే సమయంలో వారు చేయకూడని కొన్ని పనులను కూడా నిర్దేశించింది. భారతీయ పురాణాల్లో పాపకర్మలు మరియు శిక్షల గురించి ఎక్కువగా ప్రస్తావించింది గరుడ పురాణము. మనిషి ఎలా జీవించాలో, ఏ పాపకర్మలు చేయకూడదు వివరిస్తూనే ఒకవేళ అలా చేస్తే లభించబోయే పాపఫలం లేదా శిక్ష ఎలా ఉంటుందో చెప్పే ఎన్నో వివరణలు గరుడ పురాణంలో ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ సంబంధిత విషయాలలో గరుడ పురాణం పురుషునికి కొన్ని సూచనలు చేసింది. అటువంటి సూచనలలో ముఖ్యమైనది పరస్త్రీ స్నానం చేస్తూ ఉండగా చూడడం, ఆమె పట్ల తప్పుడు భావన కలిగి ఉండడం వంటి దుష్కర్మలు చేసే వ్యక్తి చరిత్రహీనుడు అవుతాడని, అటువంటి వ్యక్తికి మరణం తరువాత అత్యంత కఠినమైన శిక్ష అమలు చేయబడుతుందని చెప్పబడింది. పురుషులు తమ భార్య మినహా ఏ పరస్త్రీ పట్లైనా కామభావంతో చూడటం, ఆమె ఇబ్బంది పడేటట్లుగా ప్రవర్తించడం, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించడం వంటివన్నీ మహాపాపకర్మలుగా చెప్పబడ్డాయి. వీటి పాపఫలం వారిని వెంటాడుతూ ఉంటుంది అని, ఆ తరువాత జన్మలో కూడా వాటిని అనుభవించవలసి వస్తుంది అని గరుడ పురాణం హెచ్చరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.